రాజధాని పేరుతో సర్వనాశనం చేసినటువంటి అమరావతి ప్రాంతాన్ని సందర్శించి అనేకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక అమరావతి 100 స్కాములు, 33,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి తీసుకొని 9,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి అనేక 100,000 కోట్ల రూపాయలు భోంచేసినటువంటి ఈ నాయకులందరూ కూడా వారు ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 మాసాల్లో అమరావతి ఏదో గందరగోళ పడిపోతుంది, అమరావతిని సర్వనాశనం చేసేస్తున్నారు అని గగ్గోలు పెడుతూ ఇవాళ్ళందరూ వెళ్ళారు. అమరావతిని చూశారు. చూసి బొత్స సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలట. అమరావతి గురించి ఆయన చాలా వ్యాఖ్యలు చేశాడట. అసలు ఎక్కడుంది అమరావతి? అమరావతి లేదు కదా, అది ఒక పెద్ద భ్రమరావతి అనేది సర్వవిదితమైనటువంటి అంశం. నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం వారిని, ఇదిగో ఈ రైట్ సైడ్ని ఉన్నాయి మీరు చూపించినవి రెండే నమూనాలు, ఎక్కువ లేవు. ఇంకా ఎక్కువ తీసుకోవాలంటే గదంతా సరిపోతుంది. ఇది టవర్స్, బ్రహ్మాండమైన టవర్స్. ఆ పక్కన ఇడ్లీ ప్లేట్ లాగా కనిపిస్తున్నది అసెంబ్లీ అట, సెక్రటేరియట్ అట. అయ్యా ఇవాళ అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, నిమ్మల రామానాయుడు గారు ఇంత వంగి మాగుదలంతా వెళ్ళారు కదా, ఏది ఒక్కటి చూపించండి ఇట్లాంటిది ఎక్కడ ఉందా? అదేమంటే ఎమ్మెల్యే కోట్స్ పూర్తి అయిపోయాయి, 80%, ఐఏఎస్ వారి కోట్ల అయిపోయాయి, బ్రహ్మాండమైన రోడ్లు అయిపోయాయి, ఏది ఒక్క నమూనా చూపించండి. 5 సంవత్సరాల పాటు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అప్పులు తీసుకొచ్చి 3,000 రూపాయలు పైచుడికి కేంద్ర ప్రభుత్వాన్ని, దేశంలో జరిగిన తోటల్లో అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టినటువంటి 9,000 రూపాయలు గంగలో పోసినట్టుగా దాంట్లో సగం కాజేసి ఇవన్నీ చూపించండి ఇవాళ మీరు. ఇదిగో అవే కాదు, ఇవి చూడండి. ఇవి చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అమరావతి ఏ వరల్డ్ క్లాస్ సిటీ, ఎక్కడైనా కనపడిందా? మత్స్సుకి ఎక్కడైనా ఇలాంటి ఫోటో కనపడిందా? ఇది చూడండి, ఎక్కడ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? ఏ అమెరికా వెళ్ళాడు, సింగపూర్ వెళ్ళాడు, ఫోటో అక్కడ తీసుకొచ్చి ఇదే అమరావతి చూడండి అద్భుతంగా ఉంది అన్నాడు. ఇది ఎక్కడైనా కనపడిందా? అచ్చెన్నాయుడు గారు ఏమండి చెప్పండి, రామానాయుడు గారు చెప్పండి, ఎక్కడైనా కనపడిందా? ఇదిగో ఇదేంటో చూడండి, ప్రపంచ దేశాలలో తనదల్ని అమరావతి ఐకాన్. ఏంది ఊహా చిత్రాలు, గ్రాఫిక్స్, కృష్ణానదిపై ఐకాన్ బ్రిడ్జ్, ఎన్ని ఊహలు సినిమాల్లో. ఇదిగో ఇప్పుడు చూసారు కదా ఇడ్లీ పాత్రను, ఈ పక్కన టవర్స్ కనపడ్డా? అమరావతికి మరొక మణిహారం అంటే ఇదేంటో మరి. ఇలా చెప్పుకుంటూ చూపించుకుంటూ పోతే పాపం తెలియనోళ్ళు, అమెరికాలో ఉండోళ్ళు, సింగపూర్లో ఉన్న తెలుగు వాళ్ళు చూసి అమరావతి అద్భుతంగా ఇది చూడండి ఎలా ఉందో, అసలు ఎక్కడ తీసుకొచ్చారో మహానుభావులు, అద్భుతంగా ఉంది. రివర్ ఫ్రంట్ ఏంటి ఇట్లా వంగిపోయి లేచింది, మళ్ళా బ్రిడ్జి అద్భుతంగా లేదు? సినిమాల్లో చూసినట్టు, ఫారెన్లో సినిమాల్లో షూటింగ్లకు వెళ్ళినప్పుడు మనం చూస్తామే పాటల దగ్గర అలా ఉంది. ఇది చూడండి ఎంత అద్భుతం. ఇది సరే సరే, ఇలా ఒకటి కాదు అసలు చూపించుకుంటూ పోతే దుబాయ్ జాలదు, సింగపూర్ జాలదు, వాషింగ్టన్ జాలదు, మరి ఇంగ్లాండ్ జాలదు, లండన్ జాలదు. అసలు ఇవన్నీ ఏంది నాకు అర్థం కానా? ప్రజల్ని భ్రమలు చేసి ఊహాప్రపంచంలో తిప్పి సర్వనాశనం చేశారే. స్క్వేర్ ఫీటు 12,000 భవన నిర్మాణానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చిచ్చారండి? ప్రజల సొమ్ము తీసుకొచ్చి 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్తో మీరు నిర్మాణం చేయడానికి ఉపక్రమించి ఎంత దోచుకున్నారు, ఎంత కాజేశారు. సెక్రటేరియట్ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, ఏదైనా శాశ్వతంగా ఉందో ఒకటి శాశ్వతంగా ఉంది, సగంలో ఆగిపోయినాయి అంట. ఇది ఎమ్మెల్యే క్వార్టర్సు,
అలాగే ఐఏఎస్ వారి క్వార్టర్సు సగం ఆగిపోయినట్టు దానికి ఆందోళన చెందిపోతున్నారు. మరి 5 సంవత్సరాల పాటు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి అమరావతిని నిర్మిస్తున్నామని చెప్పి ఏం చేశారండి, నోటిఫికేషన్ ఇచ్చారు అసలు అమరావతికి? అనేక సందర్భాల్లో మున్సిపల్ శాఖ మంత్రి ఎవరో నీళ్ళు బొత్స సత్యనారాయణ గారు అన్నారు, నోటిఫికేషనే ఇవ్వడానికి మీ చేతులు రాలేదు. ఏంటి అసలు మీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. ఇవాళ మీరు మమ్మల్ని అడిగే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నా. నోటిఫికేషన్ ఇవ్వరు. మొన్న కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి మ్యాప్ను అన్ని రాష్ట్రాలకి రాజధానులు చూపించారు, ఆంధ్రప్రదేశ్కు మాత్రం రాజధాని చూపించాల. ఎందుకు చూపించలేదంటే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దూషిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తున్నాడు, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని దూషిస్తున్నాడు. 5 సంవత్సరాల పాటు మీరు ఏం చేశారయ్యా? నోటిఫికేషన్ ఇవ్వకోకుండా రాజధాని మీద ప్రేమ ఉంటే కమిషన్ లెక్కేసుకోవడానికి మీరు మీ అబ్బాయి గారు ప్రయత్నం చేశారు తప్ప ఎవరికి ఎంత ఇద్దాం భూమి? నాకు అలా తెలియగలుగుతా. రైతుల గురించి భూములు తీసుకున్నారు, రైతులకు భూములు ఇవ్వకోకుండానే వారికి ఇచ్చినవి మాత్రం మొత్తం కేటాయించేశారు కమిషన్లు కొట్టేసి. మొత్తం రాజధాని అంతా ఒక ఆదాయ సోర్స్ లాగా, ఒక రియల్ ఎస్టేట్ లాగా మీరు చేశారు తప్ప చిత్తశుద్ధి లేకోకుండా మీరు పరిపాలన చేసి ఇవాళ కొత్తగా వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మీద బురదడానికి ఈ చెడ్డి గ్యాంగ్ అంతా బయలుదేరారు కార్లు వేసుకుని వచ్చి బొత్స సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలంట. అయ్యా అచ్చెన్నాయుడు గారు, మీరు అలాగే మీ మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని, ఈ భ్రమరావతిని అమరావతిని చెప్పి తెలుగు ప్రజల్ని మోసం చేసినందుకు సాష్టాంగపడి ప్రజలు క్షమాపణ చెప్పాలని మనం చేస్తున్నాం. దోచుకోవడం తప్ప 2 రోజులు లేనే లేదు. ఆ సెక్రటరీ కట్టారు అనేక సార్లు చెప్పాం. బయట 3 సెంటీమీటర్ల వర్షం పడితే అదేమి టెక్నాలజీ, లోపల 5 సెంటీమీటర్లు వర్షం నిలుస్తుంది. ఇలాంటి గొప్ప గొప్ప టెక్నాలజీలతో మీరు ఈ రాజధానిని కట్టి ఇది రాజధాని అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వకోకుండా చేసినటువంటి సందర్భం చూసినప్పుడు, అదే సింగపూర్కి ఎందుకు ఇచ్చారండి పొలాలు? మీరు స్విచ్ ఛాలెంజ్ విధానంలో మీరు ఇచ్చారు, స్విచ్ ఛాలెంజ్ మీద కోర్టుకు వెళ్ళారు, కోర్టు కొట్టేసింది. ఇక్కడ ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాలి, స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని కొట్టేయడానికి కోర్టులో వేయడానికి కారణం ఎవరో తెలుసు కదా, తోట చంద్రశేఖర్ గారు మీ పార్టీలో ఉన్నారు. ఆయన కోర్టుకు వెళ్ళి ఎంతో వ్యయ ప్రయాసం చేసి దాన్ని కొట్టేస్తే దాన్ని అమెండ్ చేసి మళ్ళా సింగపూర్ కంపెనీకి ఇచ్చారు పొలం, సింగపూర్కి అమ్మేశారు. రైతులకు ఏమీ లేదు. దీన్ని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బోధాన్ని వేసుకుని మోస్తున్నాడు. మోయినీ అది వేరే అంశం, నాకు ఆ అంశాల గురించి తర్వాత మాట్లాడతాను. ఈ విధంగా ఇంత దారుణంగా మీరు రోడ్లు అయితే 1 కిలోమీటర్కి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టారని నాకు అర్థం కాలేదు. ప్రజల సొమ్ముని మీ ఇష్టం వచ్చినట్టుగా దుబారా చేసి ఇవాళ రాజధాని 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 గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అంటే మాకు అందరికీ తెలుసు, జనాలందరికీ తెలుసు, చుట్టూరా భూములు కొనుక్కున్నారు. ఎక్కడ రాజధాని నిర్మాణం ఆగిపోద్దో, ఎక్కడ రాజధాని నిర్మాణం రియల్ ఎస్టేట్గా కాకుండా పోతుందో అనే భయంతో ఆ భూముల రేట్లు తగ్గిపోతున్నాయని ఇవాళ తెలుగుదేశం పార్టీ అంతా గందరగోళపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము ఒకటి మనవి చేస్తున్నాం, ప్రజల పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల చాలా చిత్తశుద్ధిగా పరిపాలన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది తప్ప మీలాగా భ్రమరావతం నిర్మించి దానిలో కొట్టుకుపోవాలనేటువంటి ఉద్దేశంలో లేదు. నేను అడుగుతా ఉన్నా, మీరు అనేక ప్రశ్నలు మేము అడిగాం, అప్పుడు అడిగాం, ఇప్పుడు అడుగుతున్నాం. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందో లేదో చెప్పమని అడుగుతున్నాం. ఏ అచ్చెన్నాయుడు గారు చెప్పరే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందో లేదో, దాన్ని మాత్రం చెప్పరు. అసలు నాకు అడుగుతాను, ఇవాళ మీరు వచ్చారు బాగానే ఉంది, ఏమండి అమరావతిలో నిలబడ్డాడు పెద్ద మనిషి ఓడిపోయాడు బాబు గారు, లోకేష్ బాబు గారు ఎందుకు రాలేదండి? ఏ వస్తే రైతులు నిలేస్తారని భయపడ్డారా? చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదు? వీళ్ళు రాకుండా మేము పంపించారు మా మీద దూషణ పోషణ చేయమని. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, రాజధాని పేరుతో రైతుల్ని, అదేవిధంగా అమరావతిని కూడా సర్వనాశనం చేసి కోట్ల రూపాయలు కాజేసి ఇవాళ మీరు కులుకుతున్నటువంటి మీ గ్యాంగ్ అంతా ఇవాళ వచ్చి రాజధాని అంతా తిరిగినట్టు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ 2 చోట్ల ఎక్కడో 2 చోట్ల అయితే కట్టారు, సగంలో ఆగినాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా దానికి డిసిషన్ తీసుకోలేదు, రివర్స్ టెండరింగ్లు జరుగుతూ ఉన్నాయి. దానికి ఆ 2 చూపించి అద్భుతం అమోఘం అని చెప్పేసి చెప్తే ఎవరండి వినేది? నాకు అర్థం కాదు. ఎవరన్నా అమెరికాలో ఉండేవాళ్ళు తెలియక వినాలి, సింగపూర్లో ఉండేవాళ్ళు తెలియక వినాలి తప్ప. రోజు అమరావతి సందర్శిస్తారు, మేము సందర్శించిన రోజు అమరావతి వెళ్తున్నాం వస్తున్నాం, మాకు కనపడితే అమరావతిలో. అక్కడ చివరికి 5 సంవత్సరాల పాటు మీరు ఇక్కడ పరిపాలన చేసి అమరావతి మీద 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీనీళ్ళు దొరకనటువంటి పరిస్థితి, ఎక్కడో అడవిలో కట్టినట్టు కట్టారు, ఏమీ డెవలప్ లేదు.
అదేమంటే డెవలప్ చేస్తున్నాం అని క్యాష్ మార్పులు తప్ప రెండోది లేనే లేదు. అమరావతి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మనం రోడ్డు అమ్మట వెళ్తుంటే గుంటూరు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎన్ని బిల్డింగ్లు కట్టాయండి 5 సంవత్సరాల లోపు టకటకటక లేపేశారు. అక్కడ రాక ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు మీరు అమరావతికి శంకుస్థాపన చేసిన తర్వాతే మీ తెలుగుదేశం ఆఫీసుకు శంకుస్థాపన చేశారు. అది మాత్రం టకటకటక నిర్మాణం అయిపోతుంది, అది ఓపెనింగ్ రెడీ అయిపోతుంది. కానీ అమరావతిలో మాత్రం మీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసి ఇవాళ మా మీద మీరు విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా చిత్తశుద్ధిగా పరిపాలన చేయాలని, ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ఉండాలని ప్రతి క్షణం ఆరాటపడుతున్నాం, తపిస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోమని.